ఇప్పుడు చూడండి, ఒక ఈకోలే అనే బ్యాక్టీరియా లోపల ఇలాంటి జీనోమ్ అనేది ఉంది. ఓకే, యాక్చువల్ ఒక ఈకోలే లోపల ఒకటే జీనోమ్ ఉంటుంది. ఓకే, ఒకే క్రోమోజోమ్ ఉంటుంది. ఆ ఒకే క్రోమోజోమ్ లో సీక్వెన్స్ ఈ విధంగా ఉంటుంది. మన హ్యూమన్ బాడీకి వచ్చేసరికి మెనీ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. మనది చాలా కాంప్లెక్సిటీగా ఉంటుంది. దీనిలో వచ్చేసి చాలా సింపుల్ గా ఉండే డిఎన్ఏ ఉంటుంది. ఓకే, చిన్న డిఎన్ఏ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే సర్క్యులర్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హెలిక్స్ గా ఉంటుంది, డబుల్ స్టాండర్డ్ గా ఉంటుంది. ఇవి మేజర్ పాయింట్స్. ఈ మేజర్ పాయింట్స్ లోపల ఫస్ట్ డిఎన్ఏ రెప్లికేషన్ జరగాలి అంటే ఒక ఏదో ఒక రీజన్ దగ్గర ఏమవ్వాలంటే డిఎన్ఏ అనేది ఓపెన్ అయిపోవాలి. డిఎన్ఏ అనేది ఓపెన్ అయిపోవాలి. ఆ ఓపెన్ అయ్యే రీజన్ పేరు, ఆ ఓపెన్ అయ్యే రీజన్ పేరు ఏంటి అంటే ఆరిక్ సైట్ అంటారు. ఓరి సి సైట్ లేదంటే ఆరిక్ సైట్ లేదంటే ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్ అంటారు. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఓపెన్ అయినట్టు చూపించడానికి, ఓపెన్ కానప్పుడు దీని యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? డిఎన్ఏ సీక్వెన్స్ ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ డిఎన్ఏ సీక్వెన్స్ కాస్త ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలంటే ఇట్లా ఓపెన్ అవ్వాలి. డిఎన్ఏ సీక్వెన్స్ కాస్త ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వాలి అంటే ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన లిస్ట్ లో నుండి కొన్ని ప్రోటీన్స్ అనేవి ఈ ఓపెనింగ్ ని క్రియేట్ చేస్తాయి. ఏంటి, ఏ విధంగా క్రియేట్ చేస్తాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇక్కడ ఉన్న ఈ డిఎన్ఏ సీక్వెన్స్, ఈ ఓపెనింగ్ లో, ఈ ఓపెనింగ్ లో ఉన్నటువంటి ఈ డిఎన్ఏ సీక్వెన్స్ ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక డిఎన్ఏ సీక్వెన్స్ ఈ విధంగా ఉంటుంది. రెండు స్టాండ్స్ ఓకే అక్కడ ట్విస్ట్ అయినాయి. నేను ఇక్కడ మన కన్వీనియంట్ కోసం సింపుల్ గా గీసాను. ఈ డిఎన్ఏ సీక్వెన్స్ లోపల, ఈ డిఎన్ఏ సీక్వెన్స్ లోపల నాలుగు ప్లేసుల లోపల ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ అనేది ఈ విధంగా అరేంజ్ అయింది. ఫోర్ ప్లేస్ లోపల ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ అనేది అరేంజ్ అయి ఉంటుంది. ఆ స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఎన్ని బేస్ పేర్స్ ఉంటుంది అంటే 9 బేస్ పేర్స్ ఉంటుంది. ఒక 9 బేస్ పేర్, 9 బేస్ పేర్, 9 బేస్ పేర్, 9 బేస్ పేర్స్. 9 బేస్ పేర్స్ ఉన్నటువంటి ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ అనేది ఈ యొక్క ఎక్కడైతే ఆరిక్ సైట్ ఉంటుందో, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆరిక్ సైట్. దాన్ని ఏమంటారు, ఆరిక్ సైట్. ఈ ఆరిక్ సైట్ లోపల 9 మర్, దీన్ని ఏమంటున్నారంటే 9 సీక్వెన్సెస్ ఉన్నటువంటి సెగ్మెంట్స్, 9 న్యూక్లియోటైడ్ ఉన్నటువంటి సెగ్మెంట్స్ అనేటివి నాలుగు ఉంటాయి. వీటిని ఏమన్నారంటే 9 మర్ అంటారు. దాన్ని ఏమన్నారు, 9 మర్ అని పిలుస్తున్నారు. అదే దాని పక్కన ఇట్ సైడ్ ఏముంటుందంటే ఒక 13 న్యూక్లియోటైడ్స్ ఉన్నటువంటి, 13 న్యూక్లియోటైడ్స్ ఉన్నటువంటి సెగ్మెంట్స్ మూడు ఉంటాయి. ఇది 13 13 13. ఈ 13 13 13 ఉంది కాబట్టి దీన్ని కూడా 9 మర్ ఏ విధంగా అన్నామో దీన్ని 13 మర్ అంటాం. 9 మర్ ఏమున్నామో దీన్ని 13 మర్ అంటున్నాం. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సీక్వెన్స్ మొత్తం ఎంత ఉంటుందంటే 245 నుండి 250 బేసెస్ ఉంటుంది, బేస్ పేర్స్ అంటారు. ఎంత బేస్ పేర్స్ ఉంటుంది? ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్ లోపల ఉన్న సీక్వెన్స్ లెంత్ ఏంటంటే 245 నుండి 250 బేస్ పేర్స్ ఉంటుంది. దాని లోపల స్పెషల్ గా ఇక్కడ 13 మర్స్ ఉన్నాయి, తర్వాత 9 మర్స్ ఉన్నాయి. 9 మర్స్ నాలుగు ఉన్నాయి, 13 మర్స్ 13 ఉన్నాయంటే మూడు ఉన్నాయి. ఈ రెండు సీక్వెన్స్, 9 మర్స్, 13 మర్స్ యొక్క హెల్ప్ తోన ఈ డిఎన్ఏ ఏమవుతుందంటే ఓపెన్ అయిపోతుంది. ఎలా ఓపెన్ అవుతుంది చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ 9 మర్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. నేను చెప్పిన లిస్ట్ లో నుండి ఫస్ట్ ప్రోటీన్ ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అదేంటి అంటే డిఎన్ఏ ప్రోటీన్. డిఎన్ఏ ఏ ప్రోటీన్, ఆ డిఎన్ఏ ఏ ప్రోటీన్ అనేది ఏంటి, ఎలా ఉందో చూడండి. డిఎన్ఏ ఏ ప్రోటీన్ అనేది ఓకే ఏటీపీతో కలిసి, డిఎన్ఏ ఏ ప్రోటీన్ అనేది ఏటీపీతో కలిసి ఎక్కడ బైండ్ అవుతుంది అంటే 9 మర్కి బైండ్ అవుతుంది. 9 మర్కి బైండ్ అవుతుంది. 9 మర్కి ఎప్పుడైతే డిఎన్ఏ ఏ అనే ప్రోటీన్ వచ్చేసి బైండ్ అవుతుందో, బైండ్ అయిన ఇమీడియట్ గా ఏముందంటే ఈ విధంగా లీనియర్ గా ఉన్న డిఎన్ఏ కాస్త దీ యొక్క ప్రోటీన్ చుట్టూ రౌండ్ చేస్తుంది. ఏ విధంగా రౌండ్ చేస్తుంది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా డిఎన్ఏ ఏ ప్రోటీన్స్ అన్ని కూడా వచ్చేసేసి ఇక్కడ బైండ్ అవుతాయి. డిఎన్ఏ
ఏ ప్రోటీన్స్ ఎస్పెషల్ గా 20 నుండి 25 డిఎన్ఏ ఏ ప్రోటీన్స్, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ డిఎన్ఏ ఏ ప్రోటీన్స్. ఈ డిఎన్ఏ ఏ ప్రోటీన్స్ అన్ని కూడా వచ్చేసేసి నైన్ మార్కు బైండ్ అవుతాయి. ఆ నైన్ మార్క్ జనరల్ గా ఇట్లా తీసుకున్నాం, 1, 2, 3, 4 ఈ ఫోర్ రీజన్స్. ఈ ఫోర్ రీజన్స్ అనేటివి ఈ యొక్క డిఎన్ఏ ఏ ప్రోటీన్ వచ్చేసేసి వీటికి బైండ్ అవడం వల్ల ఇది ట్విస్ట్ అవుతుంది, ఇట్లా సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అవడం అయిన తర్వాత దీనికి ఏముందంటే దీంతో పాటు ఏటీపీ కూడా ఉంది. ఏటీపీతో బైండ్ అయినటువంటి ఇది ఏటీపీని డైజెస్ట్ చేస్తుంది, ఏటీపీ నుండి ఏటీపీగా బ్రేక్ చేసేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. డిఎన్ఏ ఏ ఎప్పుడైతే ఏటీపీని యూటిలైజ్ చేసుకుని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇట్ సైడ్ ఉన్నటువంటి నైన్ మర్స్ అనేటివి ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న నైన్ మర్స్ ఏమవుతాయి అంటే ఓపెన్ అయిపోతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎన్ఏ ఏ అనేది ఏం చేస్తుందంటే నైన్ మర్ కి బైండ్ చేసి, సారీ 13 మర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న 13 మర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే చూడండి, ఇది తీసేసేసి జస్ట్ ఓపెన్ అవుతుంది. ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే ఈ విధంగా ఉన్నది కాస్త ఈ విధంగా కన్వర్ట్. ఇది యాక్చువల్ గా ఉన్న ఫార్మేట్. ఇంకా జనరల్ గా ఇక్కడ 13 మార్క్ కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇట్లా తీస్తుంది దీని కాంప్లిమెంట్ గా. ఓకే, ఇది ఓపెనింగ్ ఆఫ్ డిఎన్ఏ. ఓపెనింగ్ ఆఫ్ డిఎన్ఏ అంటే డిఎన్ఏ ఏ వచ్చి బైండ్ అవ్వడం, ఇది రౌండ్ అవ్వడం, దీనిలో ఉన్న ఏటీపీ వచ్చేసేసి బ్రేక్ అయిపోవడం, దాని నుంచి ఎనర్జీ రావడం. ఎనర్జీ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న 13 మార్క్ అనేది ఓపెన్ అయిపోవడం. ఇక్కడ సింపుల్ గా గీయాలి అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ గీయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఇక్కడ ఉంది. ఓకే, ఈ తర్వాత ఇక్కడ 13 మార్క్స్ ఉన్నాయి అనుకో, 1, 2, 3. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఇట్లా అయిపోయిన తర్వాత దిస్ కన్వర్ట్ టు లైక్ దిస్. ఇప్పుడు ఇదేమవుతుంది, ఓపెన్ అవుతుంది. ఎట్లా, ఇక్కడ నేను ఏదైతే ఓపెన్ చేసినానో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ విధంగా ఓపెన్ అయిపోయిందో, ఇంత కాకుండా జనరల్ గా ఇది సింపుల్ గా గీద్దాం. ఎట్లా ఓపెన్ అయిపోతుంది అంటే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. 1, 2, 3, 1, 2, 3. ఓకే, 9 మంత్స్ యొక్క హెల్ప్ తో నా 13 మార్ అనేది ఓపెన్ అయిపోయింది. 13 మార్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క రీజన్, ఈ యొక్క రీజన్ మాత్రమే మనం హైలైట్ చేసుకోవాలి. ఈ రీజన్ లోనే ఆరిక్ సైట్ అంటారు, ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్. ఎస్పెషల్ గా 13 మార్ లోనే ఏం జరుగుతుందంటే డిఎన్ఏ రిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా ఈ రీజన్ లోపల డిఎన్ఏ రిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, మిగతా ప్రోటీన్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ రీజన్ నీకు ఇస్తున్నాను నేను, ఆ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా గీస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న రీజన్ ని ఇట్లా గీస్తున్నాను. ఇక్కడ ఉన్న రీజన్ ని ఏం చేయాలి అంటే మనం రెండుగా డివైడ్ చేసుకోవాలి. రెండుగా డివైడ్ చేస్తే ఇది ఒక రీజన్, తర్వాత ఇది ఒక రీజన్. ఏంటి, ఇది ఒక రీజన్, ఇది ఒక రీజన్. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్ గా ఏంటంటే రెండు డిఎన్ఏ సీక్వెన్స్ అనేవి విడిపోవడం వల్ల మనకు చూడడానికి ఎట్లా కనబడతాయి అంటే ఫోర్క్ లాగా కనబడతాయి. ఎట్లా కనబడుతుంది, ఫోర్క్ లాగా కనబడుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే డిఎన్ఏ రిప్లికేషన్ ఫోర్క్ అంటారు. రిప్లికేషన్ ఫోర్క్ 1, అదే విధంగా రిప్లికేషన్ ఫోర్క్ 2. రిప్లికేషన్ ఫోర్క్ 1 ఇది, రిప్లికేషన్ ఫోర్క్ 2 ఇది. అంటే ఇట్ సైడ్ నుండి ఇది 1, ఇది 2 అనుకోండి. ఒక క్లియరా. ఇప్పుడు ఈ రిప్లికేషన్ ఆరిక్ సైట్ ఫస్ట్ ఏం ఫామ్ అయిందంటే ఒక బబుల్ లాగా ఫామ్ అయింది, అంటే ఒక లూప్ లాగా ఇట్లా ఫామ్ అయింది. దీన్నే రిప్లికేషన్ లూప్ లేదంటే బబుల్ అంటారు. రిప్లికేషన్ బబుల్ లేదంటే లూప్ అంటారు. రిప్లికేషన్ లూప్ లేదంటే బబుల్ ఏర్పడింది. బబుల్ ఏర్పడిన దాన్ని రెండుగా డివైడ్ చేస్తున్నాం. మిడ్ సైడ్ ఉన్నదాన్ని రిప్లికేషన్ ఫోర్క్ 1 అన్నా, మిడ్ సైడ్ ఉన్నదాన్ని రిప్లికేషన్ ఫోర్క్ 2 అన్నాం. ఇప్పుడు రిప్లికేషన్ ఫోర్క్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే రిప్లికేషన్ స్టార్ట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఈ రిప్లికేషన్ ఫోర్క్ ఓపెన్ అయిన వెంటనే రిప్లికేషన్ ఫోర్క్
ఒక నైన్ ఎంబడి ఇట్ సైడ్ ఉన్న డిఎన్ఏ లోపల టోపోలాజికల్ టార్షన్స్ ఏర్పడతాయి, ప్రెషర్ ఏర్పడుతుంది. ఆ టోపోలాజికల్ టార్షన్స్ ప్రెషర్స్ ని రిలీవ్ చేయడానికి ఒక ఎంజైమ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ టోపో ఐసోమరేస్. ఇదేంటి టోపో ఐసోమరేస్? ఓకే, దిస్ ఇస్ కాల్డ్ టోపో ఐసోమరేస్. టోపో ఐసోమరేజ్ అనేది ఈ యొక్క రెప్లికేషన్ ఫోర్ కి ఇట్ సైడ్, ఈ రెప్లికేషన్ ఫోర్ కి ఇట్ సైడ్ బైండ్ అయిపోయింది. టోపో ఐసోమరేజ్ బైండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ రెండు స్టాండ్స్ విడిపోయిన తర్వాత మళ్ళీ రీ అన్నీలింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇట్లా విడిపోయినాయి కాస్త, మళ్ళీ హైడ్రోజన్ బాండ్స్ మధ్యలో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ వల్ల మళ్ళీ రీ అన్నీలింగ్ అనేది జరుగుతుంది. ఆ రీ అన్నీలింగ్ ని ఆపడానికి ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ అనేవి ఈ సింగిల్ స్టాండర్డ్ కి బైండ్ అవుతాయి. ఆ సింగిల్ స్టాండర్డ్ కు బైండ్ అయ్యే ఈ ప్రోటీన్స్ ని ఏమంటారంటే ఎస్ఎస్బీస్ అంటారు. సింగిల్ స్టాండర్డ్ కు బైండ్ అవుతున్నటువంటి ప్రోటీన్స్ కాబట్టి సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అంటారు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఉండదు, ఎందుకంటే వీటి మధ్యలో బాండ్ ఉంటుంది. ఈ డిఎన్ఏ కాబట్టి వీటి మధ్యలో బాండ్స్ ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్. ఇది డబుల్ స్టాండర్డ్, ఇది విడిపోయింది కాబట్టి సింగిల్ స్టాండర్డ్. ఈ యొక్క డబుల్ స్టాండర్డ్ కాస్త సింగిల్ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టార్షనల్ టోపోలాజికల్ టార్షన్ ని ప్రివెంట్ చేయడానికి టోపో ఐసోమరేజ్ వచ్చింది. ఈ రీ అన్నీలింగ్ జరగకుండా ఏమొచ్చింది అంటే ఈ సింగిల్ స్టాండింగ్ బైండింగ్ ప్రోటీన్స్ వచ్చినాయి. ఇప్పుడు సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ ఎప్పుడైతే బైండ్ అవుతున్నాయో ఇప్పుడు ఏమొస్తుందంటే డిఎన్ఏ జి అనే ఎంజైమ్ వస్తుంది. డిఎన్ఏ జి అనే ఎంజైమ్ వస్తుంది. ఆ డిఎన్ఏ జి లేదంటే ప్రైమేజ్ అంట. ఓకే, డిఎన్ఏ జి లేదంటే ప్రైమేజ్. అంతకన్నా ముందు మనం ఈ డిఎన్ఏ సీక్వెన్స్ యొక్క పార్ట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫైవ్ ప్రైమ్ ఎండ్స్. ఎండ్స్ ఒకసారి చూద్దాం. ఇది ఫైవ్ ప్రైమ్ ఎండ్, ఇది వచ్చేసేసి త్రీ ప్రైమ్ ఎండ్. ఓకే, ఎప్పుడు కూడా ఫైవ్ ప్రైమ్ ఎండ్ త్రీ ప్రైమ్ ఎండ్ అయితే ఈ త్రీ ప్రైమ్ కాస్త ఇక్కడ కూడా త్రీ ప్రైమ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఫైవ్ ప్రైమ్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఎప్పుడు కూడా ఇది ఫైవ్ ప్రైమ్ త్రీ ప్రైమ్ అయితే దాని తర్వాత కూడా ఇది ఏమవుతుంది, ఫైవ్ ప్రైమ్ ఇది త్రీ ప్రైమ్ అవుతుంది. ఫైవ్ ప్రైమ్ ఆపోజిట్ గా త్రీ ప్రైమ్ అవుతుంది, త్రీ ప్రైమ్ కాబట్టి ఇది ఫైవ్ ప్రైమ్ అవుతుంది. అగైన్ ఇది ఫైవ్ ప్రైమ్ అవుతుంది, ఇది సారీ ఇట్ సైడ్ ఉంది కాబట్టి ఇది త్రీ ప్రైమ్ అవుతుంది, ఇది వచ్చేసి ఫైవ్ ప్రైమ్ అవుతుంది. అంటే ఒక డిఎన్ఏను మనం ఏం చేయలేదు, ఇక్కడ త్రీ ప్రైమ్ ఉందంటే ఇది లాస్ట్ ఫైవ్ ప్రైమ్, ఇది ఫైవ్ ప్రైమ్ ఉందంటే ఇది లాస్ట్ త్రీ ప్రైమ్ ఉండాలి. సింపుల్, ఇక్కడ దీనికి ఫైవ్ ప్రైమ్ ఉంటే దీనికి ఆపోజిట్ ఇక్కడ త్రీ ప్రైమ్ ఉండాలి. అంటే దీని ఆపోజిట్ ఫైవ్ ప్రైమ్, మధ్యలో కట్ చేస్తే కూడా త్రీ అంటే దీనికి ఆపోజిట్ గా ఫైవ్ ఉంటుంది. ఇక్కడ కట్ చేసినది ఫైవ్ ఉందంటే ఇక్కడ త్రీ ఉంటుంది. ఒకవేళ త్రీ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఇక్కడ ఫైవ్ ఉంటుంది, ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి ఆపోజిట్ త్రీ ఉంటుంది. ఓకే, ఇవి యాక్చువల్. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే డిఎన్ఏ రిప్లికేషన్ చేసేటటువంటి డిఎన్ఏ పాలిమరేస్ త్రీ అనేది ఎప్పుడు కూడా డిఎన్ఏ సింథసిస్ అనేది ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్ డైరెక్షన్ లోనే చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్షన్ ఏంటి, ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్ డైరెక్షన్ లోనే చేస్తుంది. అంటే దీనికి ఒకసారి చూడండి, విషయం ఏంటి అంటే ఫైవ్ ప్రైమ్ నుండి ఒక డిఎన్ఏ ఎట్లా ఉందనుకోండి, ఇది ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్ అనుకోండి. డిఎన్ఏ సింథసిస్ అనేది ఫైవ్ ప్రైమ్ రావాలంటే దీనికి త్రీ ప్రైమ్ కి ఆపోజిట్ లో ఫైవ్ ప్రైమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి డిఎన్ఏ సింథసిస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి ఇట్లా పోతుంది. డిఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుంది అంటే డిఎన్ఏ పాలిమరేజ్ సింథసిస్ చేయాలంటే టెంప్లేట్ స్టాండ్ లో త్రీ ప్రైమ్ ఎండ్ దగ్గర స్టార్ట్ చేసేసి దానికి స్టార్ట్ చేస్తుంది కాబట్టి దానికి ఆపోజిట్ ఫైవ్ ప్రైమ్ వస్తుంది. అది ఇట్లా ముందు ఇట్లా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్ కి వచ్చినట్టు. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు విషయం ఏంటంటే ఇది ఫైవ్ ప్రైమ్ త్రీ ప్రైమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టాండ్, ఇది త్రీ ప్రైమ్ ఫైవ్ ప్రైమ్. ఇప్పుడు డిఎన్ఏ సింథసిస్ జరగాలి అంటే, డిఎన్ఏ సింథసిస్ జరగాలంటే ఇక్కడ నుంచి ఇది సింగిల్ స్టాండర్డ్ ఓపెన్ అయ్యి సింగిల్ స్టాండర్డ్ మాత్రమే సింథసిస్ చేస్తుంది, డబుల్ స్టాండర్డ్ సింథసిస్ చేయదు. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ విధంగా బైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ రీజియన్ లోపల త్రీ ప్రైమ్ ఉంది, ఇక్కడ ఫైవ్ ప్రైమ్ ఉంది. డిఎన్ఏ సింథసిస్ డిఎన్ఏ సింథసిస్ జరగాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి ఈ రీజియన్ లోకి వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి ఈ రీజియన్ లోకి రావాలి అంటే డిఎన్ఏ పాలిమరేజ్ అలోర్ గా అది న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేయలేదు, అది న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేయలేదు. కాబట్టి ఇట్ నీడ్స్ ఏ ప్రైమరీ హైడ్రాక్సిల్ గ్రూప్, ప్రైమరీ హైడ్రాక్సిల్ గ్రూప్ కావాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఫైవ్ ప్రైమ్ ఫాస్ఫేట్ త్రీ ప్రైమ్ హైడ్రాక్సిల్ గ్రూప్. ఇక్కడ విషయం ఏంటంటే డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్ కి ఇట్లా సింథసిస్ చేయాలి అంటే దీనికి ఖచ్చితంగా ఒక ప్రైమర్ అనేది కావాలి. ఆ ప్రైమర్ యాడ్ చేసేది ఎవరు అంటే
ప్రైమర్ ని యాడ్ చేసేది ఎవరంటే ఈ ప్రైమేస్ లేదంటే డిఎన్ఏ జి. డిఎన్ఏ జి ప్రైమర్ ని యాడ్ చేస్తే 3' టెంప్లేట్ మీద ఉంటే దీనికి ఆపోజిట్ 5' అవుతుంది. దీనికి ఈడ 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు 3' హైడ్రాక్సిల్ గ్రూప్ కి అంటే 5' నుండి స్టార్ట్ చేసేసి 3' హైడ్రాక్సిల్ గ్రూప్ కి ఏం చేస్తుంది అంటే న్యూ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేటివి సింథసిస్ అనేది జరుగుతుంది. డైరెక్షన్ ఏంటి? 5' నుండి 3' డైరెక్షన్ లోపల పాలిమరేజ్ 3 అనేది సింథసిస్ జరుగుతుంది. దానికి ఎవరు హెల్ప్ కావాలి? ప్రైమర్ హెల్ప్ కావాలి. ఈ యొక్క చిన్న డిఎన్ఏ సారీ ఈ చిన్న స్ట్రాండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఎన్ఏ. నేను ఫస్ట్ లోనే చెప్పినా ప్రైమర్ అనేది ఏదేంతో కామన్ ఉంటుంది, ఆర్ఎన్ఏతో కామన్ ఉంటుంది. ఆ ఆర్ఎన్ఏ ఫస్ట్ బైండ్ అవుతుంది. బైండ్ అయిపోయిన తర్వాత దేని ద్వారా అంటే ప్రైమేజ్ ద్వారా దానికి నుంచి 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఎండింగ్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకునేసేసి ఇక్కడ ఉన్న న్యూక్లియోటైడ్స్ కి ఇది ఏం చేస్తుందంటే కొత్త న్యూక్లియోటైడ్స్ యాడ్ చేసుకుంటా. బేస్డ్ అంతా ఈ టెంప్లేట్ ను బేస్ చేసుకుని న్యూక్లియోటైడ్ యాడ్ చేసుకుంటే ఇట్లా వెళ్ళిపోతాం. ఇది ఇక్కడ వరకు క్లియర్ గా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు దిస్ స్ట్రాండ్, ఈ స్ట్రాండ్ ఏం జరుగుతుంది అంటే చూడండి, యాక్చువల్ గా యాజ్ పర్ మనం ఏంటి 5' 3' టెంప్లేట్ లో కూడా 3' ఎక్కడైతే ఉంటుందో అక్కడ డిఎన్ఏ సింథసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. టెంప్లేట్ దగ్గర 3' ఇక్కడ ఉంది, టెంప్లేట్ లో 3' ఇక్కడ ఉంది. ఎక్కడ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఓపెన్ అయింది. డబల్ స్టాండ్ కాబట్టి ఇక్కడ డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. కాబట్టి ప్రైమర్ ఇట్లాంటి ప్రైమర్ ఎక్కడ బైండ్ అవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ బైండ్ అవుతుంది. ప్రైమర్ ఎక్కడ బైండ్ అవుతుంది? ఫస్ట్ ఈ రీజియన్ లో బైండ్ అవుతుంది. ప్రైమర్ ఇక్కడ బైండ్ అయిపోయిన తర్వాత డిఎన్ఏ సింథసిస్ అనేది ఈ యొక్క డిఎన్ఏ ఈ టెంప్లేట్ సీక్వెన్స్ అనుగుణంగా ఇట్లా ముందుకు పోతుంది. అంటే ఒక స్టాండ్ చూడండి ఈ డైరెక్షన్ లో పోతుంటే ఇంకో ఈ స్టాండ్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో పోతుంది. ఒక స్టాండ్ ఈ డైరెక్షన్ లో పోతుంది, ఇంకో స్టాండ్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో పోతుంది. ఒక స్టాండ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏదైతే ఉంటుందో 5' నుండి 3' డైరెక్షన్ లో ఎక్కడైతే జరుగుతుందో ఈ స్టాండ్ వచ్చేసి కంప్లీట్ ఒకటే ప్రైమర్ ఉంటుంది. ఆ ప్రైమర్ కాస్త డైరెక్ట్ గా ఒకసారి కనుక ఒక ప్రైమర్ ని బేస్ చేసుకునేసి డిఎన్ఏ సింథసిస్ చేస్తా ఉంటుంది. ఎందుకంటే 5' డైరెక్షన్ నుండి 3' కు పోతా ఉంటుంది డిఎన్ఏ పాలిమరేస్ 3, 5' నుండి 3' కి ఇట్లా పోతా ఉంటుంది, ఇట్లా వెనక్కి పోదు. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఒకే ఆర్ఎన్ఏ ప్రైమర్ ఉంటుంది కానీ ఇక్కడ మెనీ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేవి ఉంటాయి. మెనీ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఎందుకు ఆర్ఎన్ఏ మెనీ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేవి ఏర్పడతాయని నేను చెప్తాను. మెనీ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఎందుకు ఏర్పడతాయి అనేది ఎలాంగేషన్ ప్రొసీజర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఏంటంటే మొత్తం ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇనిషియేషన్ స్టార్ట్ అయింది అంటే ఏంటి? ప్రైమర్ బైండ్ అవ్వడం. ఓకే, మొత్తం ఈ లూప్ ఓపెన్ అయిపోవడం. లూప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రైమర్ బైండ్ అవ్వడం, ప్రైమర్ తో పాటు డిఎన్ఏ పాలిమరేజ్ వచ్చేసి ఇట్లా సింథసిస్ చేస్తుందని చెప్పినాను. ఓకే, కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక డైరెక్షన్ లో ఇది ఒక డైరెక్షన్ లో పోతుంది. అయితే ఈ రెండింటిని ఈ డైరెక్షన్ లో పోయే ఈ డిఎన్ఏ సీక్వెన్స్ కు ఈ డైరెక్షన్ లో పోయే ఈ డిఎన్ఏ సీక్వెన్స్ రెండింటినీ కూడా లీడ్ చేసేది ఒకటే ఎవరు అంటే డిఎన్ఏ పాలిమరేజ్. ఈ డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది రెండు స్టాండ్స్ కూడా ఒకే అట్ ఎ టైం ఏమవుతుందంటే సింథసిస్ చేస్తూ ఉంటుంది. ఇట్ సైడ్ నుండి ఇది సింథసిస్ చేస్తుంది, ఇట్ సైడ్ ఇది సింథసిస్ చేస్తుంది. ఎట్లా ఏ విధంగా సింథసిస్ చేస్తుందో చూద్దాం. ఇదంతా నేను ఒక సైడ్ చెప్పిన, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇది ఇట్ సైడ్ కూడా జరుగుతుంది. ఇట్ సైడ్ కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ప్రైమర్ 3' కాబట్టి ఇక్కడ ఇక్కడ బైండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెనీ ప్రైమర్స్ బైండ్ అవుతాయి. ఇక్కడ యాజ్ ఇట్ ఇస్ చెప్పినట్టే ఇక్కడ కూడా ఉంటుంది 3' కాబట్టి డిఎన్ఏ సీక్వెన్స్ ఇట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత దీన్ని వేస్ట్ చేసుకునేసేసి డిఎన్ఏ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఇట్లా వెళ్తుంది, ఇది ఇట్లా వెళ్తుంది. అంటే ఈ డిఎన్ఏ సింథసిస్ జరగాలి అన్నా కూడా ఇక్కడ ఒక ఎంజైమ్ వస్తుంది. ఆ ఎంజైమ్ పేరు పాలిమరేజ్ 3. సేమ్ ఇక్కడ ఏదైతే ప్రొసీజర్ జరిగిందో ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇట్ సైడ్ జరుగుతుంది, ఇట్ సైడ్ జరుగుతుంది. ఇది ఒక స్టాండ్, ఇది ఒక స్టాండ్, ఇది ఇట్ సైడ్ జరుగుతుంది, ఇది ఇట్ సైడ్ జరుగుతుంది. అంటే మొత్తం డిఎన్ఏ సింథసిస్ అనేది ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ నుండి స్టార్ట్ అయ్యేసేసి ఇట్ సైడ్ జరుగుతుంది, ఇట్ సైడ్ జరుగుతుంది. అంటే ఎందుకు రెండు చెప్తున్నాను అంటే ఇట్ సైడ్ ఒక ఫోర్క్ ఉంది, ఇట్ సైడ్ ఒక ఫోర్క్ ఉంది. రెండు రెప్లికేషన్ ఫోర్క్ ను బేస్ చేసుకుని ఒక రెప్లికేషన్ ఇట్ సైడ్ నుండి ఇట్ సైడ్ కి వెళ్తుంది, ఇంకో రెప్లికేషన్ ఇట్ సైడ్ నుండి ఇట్ సైడ్ కి వెళ్ళేసేసి ఫైనల్ గా ఒక రీజన్ దగ్గర ఎండ్ అవుతుంది. ఆ రీజన్ వేరే టర్మినేషన్ రీజన్ అంటారు. అది ఏంటో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటి అంటే
డిఎన్ఏ పాలిమరేజ్ లోపల ఇనిషియేషన్ ఎట్లా జరిగింది అనే దాని గురించి, ఇప్పుడు ఎలాంగేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా డిఎన్ఏ సీక్వెన్స్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.